ఏపీలో కరోనా కేసులు మరణాలు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3620 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 188,000 చేరింది. ఈ మహమ్మారి బారిన పడి రాష్ట్రంలో మరో 41 మంది మరణించారు. వీరితో కలిపి ఏపీలో కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 12,671 చేరింది. చిత్తూరు జిల్లాలో 7, కృష్ణా జిల్లాలో 7, తూర్పుగోదావరిలో 5, ప్రకాశంలో 5, గుంటూరులో 4, పశ్చిమ గోదావరిలో 4, శ్రీకాకుళంలో 3, అనంతపురంలో 2, విశాఖలో 2, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. ఇకపోతే తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 121,236 కరోనా పరీక్షలు నిర్వహించగా 987 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 130 కొత్త కేసులు నమోదు కాగా ఖమ్మం జిల్లాలో 102 మందికి కరోనా నిర్ధారణ అయింది. అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 1 కేసు నమోదైంది. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,362 మంది కరోనా నుంచి కోలుకోగా 7 మరణించారు. తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకు 3,651 మంది కరోనాతో కన్నుమూశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,22,593 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,05,455 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 13,487 మంది చికిత్స పొందుతూ ఉన్నారు.